తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి మహోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎంపీ నందికం సురేష్ హాజరై ప్రసంగించారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సీఎం జగన్ ప్రభుత్వం పాటిస్తోందని వారు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నామన్నారు. జగ్జీవన్ రామ్ అడుగుచాడలు నడుస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జగజ్జీవన్ రావు గారి యొక్క ఆలోచన విధానం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించాలి. జగజ్జీవన్ రావు గారి ఆలోచనల ప్రకారం, బాబాసాహెబ్ ఆలోచనల ప్రకారం మన ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి కోకొల్లల ఉదాహరణలు. ఆయన చెప్తా ఉన్నారు, పేదవాడి స్థితిగతులు, పేదవాడి యొక్క కుటుంబ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు. అలాగే పేదవాడంటే ఒక ఎస్సీలోనే కాదు, ఒక ఎస్టీలోనే కాదు, ఒక బీసీలోనే కాదు, అన్ని కులాల్లో ఉన్న పేదవారి యొక్క మనుగడ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జగజ్జీవన్ రావు గారు కోరుకున్నది కూడా అది. పేదల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలంటే అనేక కార్యక్రమాలు ఆయన ఆ రోజు తీసుకుంటే దానిని వెతికి వెతికి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బాబు జగజ్జీవన్ రావు గారి 115వ జయంతి, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా ఉన్నత స్థితిలో చూడాలని చెప్పని, ఆ రోజులోనే అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, అందరూ కూడా సమానం అని చెప్పిన వ్యక్తి, ఈరోజు అదే అడుగుజాడల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా 50% చట్టం చేసి ఇది మా హక్కు అని చెప్పే విధంగా చట్టం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంతకుముందు చాలామంది చెప్పేవాళ్ళు బడుగు బలహీన వర్గాలు మా అందరికీ వెన్నుముక్క అది ఇది అని చెప్పని, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పరిపాలనలో కూడా భాగం కల్పించడం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారని చెప్పని సగౌరవంగా మీ అందరికీ కూడా చెప్పుకోగలుగుతున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు, ఆయన స్ఫూర్తి, ఆయన త్యాగం, ఆయన ఆలోచన ఈరోజుకు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో సామాజిక న్యాయం, దళితులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా పెద్ద ఉప ముఖ్యమంత్రులుగా పెద్ద పెద్ద క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు ఇస్తూ ఈ రాష్ట్ర బడ్జెట్లో, రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్లో నిధుల్ని ఎస్సీ సప్లాన్ని ఈ సంవత్సరం 3 సంవత్సరాల్లో ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతి సామాన్యులకు, కొద్ది వాళ్ళకి, అందరికీ అవకాశాలు కల్పించి మరి అంబేద్కర్ గారు కానివ్వండి, జగజ్జీవన్ రావు ఆశయ సాధన కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా గతంలో కొంతమంది నాయకులు వచ్చి ఎప్పుడు చూసినా అంబేద్కర్ గారికో, జగజ్జీవన్ రావు గారికో, పూలే గారికో వీళ్ళు పూల మాలలేసి నివాళులు అర్పించి ఏదో ఘనత చాటుకునేవాళ్లే, కానీ గతంలో ఏనాడు కూడా వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచించారు పేదల విషయంలో కానివ్వండి, మరి బడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఆశయం ఏంటి, వాళ్ళ ఆశయం ఏంటి అనేది ఎవరు పట్టించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం మరి ఇవాళ వాళ్ళ ఆలోచన విధానం అంతా తీసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఎక్కడా కూడా చిన్న సమస్య రాకుండా మరి మహిళల విషయంలో కానివ్వండి, ఎస్సీల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధన, అలాగనే జగజ్జీవన్ రావు ఆలోచన విధానం ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు.